हेलो एवरीवन, आई एम कार्तिक। वेलकम टू कार्तिक शॉर्ट्स टीवी 11। ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి అద్భుతమైన ఎర్నింగ్ యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను అన్నమాట। ఈ యాప్ నేమ్ వచ్చేసి ఎం రివార్డ్స్ అని ఉంటుంది। ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలి అంటే అక్కడి నుంచి డౌన్లోడ్ చేయండి। డౌన్లోడ్ చేసే ముందు ఈ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది ఎలాగ అమౌంట్ ఎర్న్ చేయాలి, ఎంతవరకు అమౌంట్ అనేది మనం ఎర్న్ చేయొచ్చు అనేది క్లియర్గా చెప్తాను। ఈ యాప్ వచ్చేసి మీకు లాంగ్ టైంలో ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట, మీరు కొన్ని సంవత్సరాల వరకు యూజ్ అనేది చేసుకోవచ్చు, అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను। సో ఇది ప్లేస్టోర్లో మీకు అవైలబుల్లోనే ఉంది। బేసిక్గా నేను నా ఛానల్లో ఎర్నింగ్ యాప్స్ గురించి చెప్తూ ఉంటాను కదా, వాటి గురించి నేను ఏం చెప్తాను అనేది కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నాను, మీరు అది గుర్తుపెట్టుకొని వీడియోని చూడండి। ఈ యాప్ గురించి ఉన్నది ఉన్నట్టు చెప్తాను, పాజిటివ్ యాంగిల్ ఏంటి నెగిటివ్ యాంగిల్ ఏంటి అనేది చెప్తాను, అండ్ అలాగే పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను। ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను థంబ్నైల్ మీద మీకు మెన్షన్ చేయను ఇంత అమౌంట్ అనేది మీరు ఎర్న్ చేయగలరని ఈ వీడియోలో కూడా చెప్పానన్నమాట। మీరు 1000 రూపీస్ కూడా ఎర్న్ చేయొచ్చు ఫర్ డే ఫ్రెండ్స్, అది ఎటువంటి సందర్భాల్లో అనేది మీకు చెప్తాను ఈ వీడియోలోనే, అప్పుడు మీకు అర్థమవుతుంది। సో ఈ యాప్కు సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ ఇప్పుడు చూపిస్తాను, దాని తర్వాత మనం ఈ యాప్ గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం। సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా పేటిఎం వ్యాలెట్లో వచ్చేసి 62 రూపీస్ అయితే ఉందన్నమాట, నేను ఇప్పుడు రిఫ్రెష్ కూడా చేసి మీకు చూపిస్తాను క్లియర్గా। సో ఇక్కడ చూసుకోవచ్చు 62 రూపీస్ అనేది ఉంది నా వ్యాలెట్లో వచ్చేసి। ఇప్పుడు మనం ఈ యాప్లోకి వెళ్ళి నేను విత్డ్రా చేసి చూపిస్తాను ఇక్కడ నుంచి రిడీమ్ చేసి। ఇక్కడ మీకు రివార్డ్స్ అని కనిపిస్తుంది కదా, ఇందులోకి అయితే రండి। ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పేటిఎం అనేది సెలెక్ట్ చేసి మీకు 1000 కాయిన్స్ ఉంటే 10 రూపీస్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట। సింపుల్గా మీరు ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి। సబ్మిట్ అనేది అయిపోయిన వెంటనే మనకు రావడం అయితే జరుగుతుంది అన్నమాట అమౌంట్ అనేది। ఇక్కడ వీళ్ళు 48 అవర్స్ అని చెప్తున్నారు, బట్ ఇన్స్టాంట్ పేమెంట్ అయితే ఉంటుంది, మీరు దాంట్లో ఎటువంటి డౌట్ అనేది పెట్టుకోకర్లేదు। ఇక్కడ చూసుకోవచ్చు ఇన్స్టాంట్గా మనకు విత్డ్రాల్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిందనమాట। మీరు మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయండి, సో మీ పేటిఎం మొబైల్ నెంబర్ ఉంటుంది కదా అది ఎంటర్ చేయాలి। ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నాను చూడండి, 72 రూపీస్ అనేది రావడం జరిగింది। ఇక్కడ కింద కూడా మీరు చూసుకోవచ్చు 10 రూపీస్ అనేది ఇప్పుడు యాడ్ అయింది। సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎం రివార్డ్స్ యాప్ పేమెంట్ అని కనిపిస్తుంది కదా, ఈ విధంగా మీరు విత్డ్రా అనేది చేసుకోవాల్సి ఉంటుంది। సో మీకు అర్థమైంది కదా ఏ విధంగా మీరు అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవాలి అనేది। ఇంకో విషయం ఏంటంటే మీరు స్టార్టింగ్ యాప్ను ఓపెన్ చేస్తారు కదా, సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, చెప్పడం కన్నా చూపిస్తే బాగుంటుంది। ఈ యాప్ను స్టార్టింగ్లో మీరు కొత్తగా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ రివార్డ్స్లో వచ్చేసి మనకు 10 రూపీసే అని చూపిస్తుంది కదా, బట్ 5 రూపీస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ, అది వచ్చేసి ఒక్కసారి మాత్రమే ఉంటుంది। మీరు టెస్ట్ చేసుకోవడానికి వీళ్ళు 5 రూపీస్ అయితే ఇక్కడ పెట్టారనమాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 500 కాయిన్స్ వస్తాగానే ఆ 5 రూపీస్ అనేది మీరు విత్డ్రా చేసుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ యాప్ అనేది జెన్యున్గా పేమెంట్ చేస్తుందా లేదా అనేది, మీ టైం వేస్ట్ కూడా ఎక్కువ కాదనమాట అటువంటి సందర్భంలో। సో మీరైతే ఆ పని అనేది చేయండి ఫస్ట్, మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక కొద్దిగా యూజ్ చేస్తే మీకు 500 కాయిన్స్ ఈజీగా వచ్చేస్తాయి। సో ఇన్స్టాల్ మీరు కొత్తగా చేసినప్పుడు ఇక్కడ మీకు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఒక బబుల్లో మనకు గిఫ్ట్ లాగా ఉంది కదా బాక్స్ అనేది, దీని మీద క్లిక్ చేయండి। ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు గెట్ స్కానర్ కార్డ్ బై ట్రయింగ్ న్యూ గేమ్ ఇన్ ప్లే టైమ్ అని కనిపిస్తుంది కదా, ప్లే టైమ్ అంటే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనమాట, దీంట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ కొన్ని యాప్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేసి ఉంటారు, సో ఇక్కడ మీరు ఫస్ట్ అగ్రి అనేది చేసుకోండి, ఇక్కడ పర్మిషన్ అనేది ఇవ్వాల్సినే ఉంటుంది మీ మొబైల్ ఫోన్కి సంబంధించినది, సింపుల్గా దాని మీద క్లిక్ చేసేయండి అగ్రి మీద। ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ 2 గేమ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట, నేను ఆల్రెడీ ఒక గేమ్ అయితే ప్లే చేశాను, ఇక్కడ మై గేమ్స్లోకి వస్తే మీరు కంచి డౌన్లోడ్ చేసి ఏదైతే ప్లే చేస్తున్నారో అవన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి। ఈ గేమ్ని అనేది మీరు ప్లే చేస్తూ ఉంటే కనుక 1 మినిట్కి ఇన్ని కాయిన్స్, 10 మినిట్స్కి ఇన్ని కాయిన్స్ అని అలాగే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట, మనకు గేమ్ ఎక్కువ టైం ఆడుతూ ఉంటే టైం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది। ఇక్కడ చూసుకోవచ్చు కొత్త గేమ్ అనేది ఇప్పుడు లోడ్ అయిందనమాట, పాత గేమ్స్ అనేవి రిమూవ్ అయిపోయి ఈ విధంగా కొత్త కొత్త గేమ్స్ అనేవి ఇక్కడ లోడ్ అవుతూ ఉంటాయి। మీరు ప్లే చేయాలి అంటే సింపుల్గా ఇక్కడ ప్లే నౌ మీద క్లిక్ చేశారనుకోండి, మిమ్మల్ని డైరెక్ట్ ప్లేస్టోర్లోకి తీసుకొని వెళ్తుంది, ఇక్కడ నుంచి యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరైతే ప్లే చేస్తూ ఉండండి। సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇంటర్నెట్ అనేది ఆఫ్ చేయకుండా ప్లే చేయండి గేమ్ని అనేది। సో ఇప్పుడు ఇంకా కొన్ని ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం, ఇక్కడ మీరు గేమ్ అనేది ప్లే చేస్తే కనుక కొత్త గేమ్ అనేది ఇక్కడ మీకు స్క్రాచ్ కార్డు వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారన్నమాట, మీరు ఇక్కడికి వచ్చేసి రిడీమ్ అనేది చేసుకోవచ్చు। ఆ తర్వాత ఇక్కడ మనకు అవైలబుల్ సర్వేస్ అని ఉన్నాయి కదా, ఇక్కడ ఈ సర్వేస్ కంప్లీట్ చేసి కూడా ఇన్ని కాయిన్స్ అనేది ఎర్న్ చేయొచ్చు, బట్ అన్ని కాయిన్స్ వస్తాయని నేనైతే గ్యారంటీ ఇవ్వలేను, మీరు కరెక్ట్గా ఆన్సర్స్ అనేవి చేయాల్సి ఉంటుంది ఆ సర్వేకి సంబంధించినవి। సో నేనైతే ఇంతవరకు ఒక సర్వే కూడా కంప్లీట్ చేయలేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే సర్వేస్ అనేది కంప్లీట్ చేసుకోండి। ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే రెఫర్ అండ్ ఎర్న్ అని ఉంటుంది, సో ఇక్కడ నుంచి మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేస్తూ ఉండొచ్చు। ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు, ఇదే ఫ్రెండ్స్ మనకు మెయిన్ అడ్వాంటేజ్ అన్నమాట, మీరు మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేశారనుకోండి ఫస్ట్ టైం వాళ్ళు సైన్అప్ అయితే కనుక మీకు 800 కాయిన్స్ వస్తాయి, 800 కాయిన్స్ అంటే అప్రాక్సిమేట్లీ 8 రూపీస్ అనమాట, 1000 కాయిన్స్ ఈక్వల్స్ టు 10 రూపీస్ కాబట్టి 800 అంటే 8 రూపీస్ అనమాట। అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 10% అనేది మీ ఫ్రెండ్స్ రెవెన్యూ అనేది ఉంటుంది కదా, అందులోంచి మీరు ఎర్న్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు అనమాట, వారిని ఎర్న్ చేస్తూ ఉంటే 10% అనేది మీకు వస్తుందని వీళ్ళైతే ఇక్కడ చెప్తున్నారనమాట।
దీని వల్ల కూడా మనకు మంచి బెనిఫిట్ అనేది ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు యాప్ టాస్క్ అని ఉంది, ఇది కూడా చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సర్వే ఆఫర్స్ ఉంది, ఇంకా వాచ్ వీడియోస్ ఉంది అండ్ అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది లీడర్ బోర్డు అనేది ఉంటుంది అన్నమాట. మనకు లీడ్ బోర్డ్ అనేది ఉంటుంది ఇక్కడ. సో దీంట్లో చూసుకుంటే ఎవరు లీడ్లో ఉన్నారో అమౌంట్ ఎర్న్ చేయడంలో అనేది ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఈ విధంగా లీడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. నాది వచ్చేసి 0 ఉంది. సో ఈరోజు నేను ఇంతవరకు ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయలేదు ఈ యాప్లో, అందుకే అది 0 అయితే ఉందన్నమాట. ఇక్కడ ఈ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం మనం. ఇక్కడ సర్వేస్ గురించి నేనేం పెద్దగా మాట్లాడను ఫ్రెండ్స్, సింపుల్గా దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ 2 అయితే ఉంటాయి మీకు ఆప్షన్స్. ఏదైనా సెలెక్ట్ చేసుకొని మీరు సర్వేస్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ నేను చూపిస్తాను ఒకసారి మీకు అర్థమవుతుంది అప్పుడు. సో ఇక్కడ మీకు సర్వేస్ ఉంటాయి, ఈ సర్వేస్ కంప్లీట్ చేస్తే ఈ కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. మీరు కరెక్ట్గా కంప్లీట్ చేయాలి, రాంగ్గా చేస్తే ఈ కాయిన్స్ అనేవి మనకు రావు. సో దీని గురించి నేను చెప్పట్లేదు, ఈ సర్వేస్ గురించి చెప్పను మీకు. ఇంకా మీ యాప్ టాస్క్స్ అనేవి బాగుంటాయి అన్నమాట. మనకు టాస్క్లు అనేవి కంప్లీట్ చేస్తూ నేను ఎంత ఎర్న్ చేశాను అనేది చెప్తాను యాప్ టాస్క్లో కంప్లీట్ చేస్తూ. ఇక్కడ మనకు మొత్తం కాయిన్ హిస్టరీ అనేది కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో కాయిన్ హిస్టరీ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ టాప్లో మనకు కాయిన్స్ కనిపిస్తున్నాయి, దీని మీద క్లిక్ చేయండి. సో ట్యాపింగ్ బాల్ ఆన్ చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వీడియో టాస్క్ అంటే మనం వీడియో చూస్తూ అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. అంటే 10 కాయిన్స్ వస్తాయి ఒక యాడ్ చూస్తే, అవి కూడా ఏం అన్లిమిటెడ్ ఉండవు ఫ్రెండ్స్, లిమిట్గా అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు యాప్ టాస్క్ నుంచి వచ్చేసి నాకు 250 కాయిన్స్ రావడం జరిగాయి. ఇక్కడ విత్డ్రా చేసినాను కదా, మీకు చూపించాను కదా ఇంతకుముందు 10 రూపీస్ అనేది, అది వచ్చేసి ఇక్కడ మైనస్ అనేది ఉంది రిడీమ్ చేసినది. సో 11 అయితే ఉన్నాయి అప్రాక్సిమేట్లీ. ఇక్కడ నేనైతే నిన్న యాడ్స్ ప్లే చేసినవి వచ్చేసి 11 యాడ్స్ అనేవి రావడం జరిగాయి. సో డైలీ 11 వస్తాయి అనుకుంటున్నాను. మీరు చెక్ చేసుకోండి కావాలి అంటే. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీకు వీడియో టాస్క్స్ అనేవి ఉన్నాయి. యాప్ టాస్క్ నుంచి 181 రూపీస్ ఇక్కడ కూడా రావడం జరిగాయి. సో ఈ విధంగా యాప్ టాస్క్లు కంప్లీట్ చేస్తూ మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అది ఎలాగనేది చెప్తాను. ఇక్కడ యాప్ టాస్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని అయితే కనిపిస్తూ ఉంటాయి. వచ్చేసి ఇవి టాస్క్లు ప్రొవైడ్ చేసేటన్నమాట వీళ్ళకి వచ్చేసి ఈ యాప్లో వచ్చేసి ఏం రివార్డ్స్కు. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు. నేనైతే యూజ్ చేసినది ఒకసారి అయితే యూజ్ చేశాను అనమాట, దాన్ని ఇక్కడ మీకు చూపిస్తాను. ట్యాప్ టాస్క్స్ అని కనిపిస్తుంది కదా థర్డ్ ఆప్షన్, దీంట్లోకి అయితే మీరు వెళ్ళండి. ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇదైతే కొంచెం బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ చూసుకోవచ్చు 4 అయితే కంప్లీట్ చేశాను అనమాట. ఇక్కడ 11 అనేది కంప్లీట్ చేయాలి, బట్ ఇక్కడ 4 అనేది కంప్లీట్ చేశాను. నేను చూపిస్తాను ఇక్కడ మీరు ఇక్కడ నుంచి ఏదైనా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు యాప్ అనేది. ఇక్కడ మీకు కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి, అవి ఏంటనేది కూడా చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక గేమ్ ఆడాలి అనుకుంటున్నారు, మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీరు అప్ టు 8 కాయిన్స్ ఎర్న్ చేయగలరు అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 48,000 కాయిన్స్ అయితే మీరు ఎర్న్ చేయొచ్చు. 48,000 అంటే ఏం తక్కువ ఏం కాదు, మీరు కావాలి అంటే క్యాల్కులేట్ అనేది చేసుకోండి. సో మీరు ఇవి యూజ్ చేయాలి అనుకుంటే సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు టోటల్ టాస్క్స్ వచ్చేసి 7 ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 7 కంప్లీట్ చేస్తే మొత్తం మీకు ఇన్ని కాయిన్స్ అనేవి రావడం అయితే జరుగుతాయి, కింద చూపించిన కాయిన్స్. ఇక్కడ చూసుకోవచ్చు రీచ్ 400 మీటర్స్, 800 మీటర్స్, 1500 మీటర్స్, 3000, ఈ విధంగా ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు కంప్లీట్ చేయాలి. సో మీరు ఇక్కడ చూసినంత ఈజీగా ఉండదు ఫ్రెండ్స్ మీకు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 14 డేస్ టైం అనేది ఉంటుంది, 14 డేస్ లోపు ఇవన్నీ మీరు కంప్లీట్ చేయాల్సిన ఉంటుంది. కంప్లీట్ అనేది చేయలేదంటే మీకు కాయిన్స్ అనేవి వచ్చినంత వరకు అలాగే ఉంటాయన్నమాట, మళ్ళీ బ్యాక్ ఏం తీసుకోరు వాళ్ళు. ఎన్ని టాస్క్లు కంప్లీట్ చేస్తే అన్ని కాయిన్స్ అనేవి మీకు యాడ్ అయిపోతాయి. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ గేమ్ అనేది ప్రీవియస్గా ఆడి ఉండకూడదు అనమాట, మీ మొబైల్ ఫోన్లో మీ డివైస్లో ఇన్స్టాల్ అనేది చేసి ఉండకూడదు ఈ గేమ్స్ అనేది. అది గుర్తుపెట్టుకొని మీరు ఏవైనా గేమ్స్ ప్లే చేసుకోండి ఇక్కడ. సో నేను ప్లే చేసిన గేమ్కు చూపిస్తాను ఇక్కడ రివార్డ్స్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, ఇందులోకి అయితే వెళ్ళండి మీరు. సో ఇక్కడ 2 గేమ్స్ అయితే ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ గేమ్ అనేది నేనైతే ప్లే చేయట్లేదు, ఆపేశానమాట, అది అన్ఇన్స్టాల్ చేశాను ఆ గేమ్ అనేది. సో మీకు ఏ గేమ్ నచ్చితే ఆ గేమ్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు 11 అయితే ఉన్నాయన్నమాట, మనకు టార్గెట్ వచ్చేసి 11 టాస్క్స్ ఉన్నాయి. నేను 4 అయితే కంప్లీట్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు మనం నెంబర్స్ను కలుపుతుంటే అవి మల్టిప్లై అవుతుంటాయి కదా, ఇదన్నమాట గేమ్ వచ్చేసి. నేను గేమ్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకోవచ్చు 1 మిలియన్ బ్లాక్స్ వరకు నేను రీచ్ అయ్యాను. నెక్స్ట్ వచ్చేసి 1 బిలియన్ కావాలన్నమాట మనకు, అంటే 1 మిలియన్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ 1 బిలియన్, ఇక్కడ 1 సి అని ఉంది, ఇంకా 1 ఎఫ్ 1 జే, ఈ విధంగా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేస్తే మనకు అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది అన్నమాట, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు యాప్ టాస్క్లు అయితే కంప్లీట్ చేయాల్సిందేది ఉంటుంది. నేనైతే చూపిస్తాను యాప్ను ఓపెన్ చేసి కూడా, అంటే ఆ గేమ్ను ఓపెన్ చేసి మీకు ఒకసారి ఏం గేమ్ అది అనేది. ట్యాప్ టాస్క్స్ అని ఇదే కాదు, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో మొత్తం అన్నీ చెప్పట్లేదు. వాచ్ యాడ్స్ అని కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సింపుల్గా యాడ్స్ ప్లే చేస్తూ మనం ఎర్న్ చేసుకోవచ్చు కాయిన్స్ అనేది. నేను ఇప్పుడు ప్లే చేస్తాను అండి. సో ఈ యాడ్ అనేది మొత్తం అయిపోయాక నేను స్కిప్ చేసి మీకు చూపిస్తాను. 30 సెకండ్స్ వస్తుంది యాడ్ అనేది, మ్యాక్సిమం 30 సెకండ్స్ మించి ఏమి ఉండవు యాడ్స్. సో ఇప్పుడు యాడ్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు 10 కాయిన్స్ అనేవి యాడ్ కావడం అయితే జరిగాయి అనమాట. ఇక్కడ కాయిన్స్ కూడా మనకి ఇంక్రీజ్ అయ్యాయి, 426 అయితే అయ్యాయి అనమాట మనకు కాయిన్స్ వచ్చేసి ఇక్కడ.
ఈ విధంగా మీరు డైలీ కొన్ని లిమిట్ అయితే ఉంటుంది యాడ్స్ ఉన్నీకి, ఆ లిమిట్ మొత్తం కంప్లీట్ చేస్తూ ఉండండి. డైలీ మీకు ఎన్నో కొన్ని కాయిన్స్ అనేవి వస్తూనే ఉంటాయి అన్నమాట. మ్యాక్సిమం 11 అయితే కానీ చూపించాను కదా ఇక్కడ మీకు 11 యాడ్స్ వచ్చాయని. 11 యాడ్స్ వచ్చినా కూడా 11 ఈక్వల్స్ మ్యాక్సిమం 10 యాడ్స్ అనుకోండి. 10 × 10 100. మనం ఏం పని చేయకపోయినా, ఈ గేమ్స్ అనేవి ప్లే చేయకుండా జస్ట్ యాడ్స్ చూస్తూ డైలీ 1 రూపీ అనేది కంపల్సరీ ఎర్న్ అనేది చేసుకోవచ్చు. అది మీరు గుర్తుపెట్టుకోండి. సో డైలీ 1000 రూపీస్ కూడా మీరు ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగంటే కనుక మీరు రెఫరల్ అనేది ఎక్కువ మందిని చేయాల్సిన ఉంటుంది. ఒక రెఫరల్ ఈక్వల్స్ టు 8 రూపీస్ అనేది వస్తుంది. మీరు దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంతమంది రెఫరల్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అనేది. ఆ తర్వాత ఎక్కువ మందిని మీరు రెఫర్ చేసిన తర్వాత వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారనుకోండి ఆ యాప్ను, మీకు కమిషన్ అనేది కూడా వస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ రెవెన్యూలోంచి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు X2 బ్లాక్స్ అని ఉంది కదా, ఇది వచ్చేసి మనకు గేమ్ అనమాట. ఇందులో మనం గేమ్ అనేది ప్లే చేస్తూ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అక్కడ టాస్క్లు అనేవి ఉన్నాయి కదా, ఆ బ్లాక్స్ వరకు మీరు రీచ్ అయితే కనుక మీకు వస్తూ ఉంటుంది అమౌంట్ అనేది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీరు క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని క్లోజ్ చేద్దాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 8 మిలియన్ హైయెస్ట్ బ్లాక్ అనేది నేను రీచ్ అయ్యాను. మనకు నెక్స్ట్ వచ్చేసి 1B అనేది ఉందన్నమాట. ఆ తర్వాత మనకు 1C అలాగైతే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇలాగా క్లోజ్ చేసినా కూడా మీరు ఎటువంటి ప్రాబ్లం లేదో అది అలాగే ఉంటుందన్నమాట. మీరు ఎంతవరకు అయితే రీచ్ అయి ఉంటారో అంతవరకు అది అలాగే చూపిస్తూ ఉంటుంది మీకు. సో ఇక్కడ ఈ టాస్క్లన్నీ మీరు కంప్లీట్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ గేమే కాదు, మీరు ఏదైనా గేమ్ అనేది ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు పాజిటివ్ యాంగిల్స్ ఏంటనేది ఈ యాప్ గురించి తెలుసుకుందాం. పాజిటివ్ యాంగిల్స్ వచ్చేసి మనకు అమౌంట్ అనేది జెన్యున్గా పే చేస్తుంది, ఇది ఒక పాజిటివ్ పాయింట్. ఇంకొకటి మనం గేమ్స్ ఆడుతూ అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ఏం పాజిటివ్ పాయింట్ కాదులేండి, మీకు మీ ఫ్రెండ్స్కి రెఫరల్ చేస్తే వాళ్ళ రెవెన్యూలోంచి షేర్ వస్తుంది కదా, అది పాజిటివ్ పాయింట్స్ అనమాట. ఇదే పాజిటివ్ అయితే నాకు అనిపించినది. నెగిటివ్ వచ్చేసి ఇంకా ప్రతి యాప్లో ఒకటే కామన్ ఉంటుంది, మీ టైం అనేది ఎక్కువగా కన్స్యూమ్ చేస్తూ ఉంటుంది, అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ యాప్లో పెద్ద నెగిటివ్లు ఏం నాకు ఇంకా కనిపించలేదు, జస్ట్ టైం మాత్రం కొంచెం తీసుకుంటుంది అనమాట. ఏ యాప్ అయినా తీసుకుంటుంది ఇదనే కాదు. సో ఈ వీడియోని చూసే ముందు మీరు కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, ఒక రీక్యాప్ వేసుకుందాం. ఆ పాయింట్స్ కవర్ చేశానా లేదా అనేది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ గురించి ఉన్నదన్నట్టు చెప్పాను. నెక్స్ట్ పాజిటివ్ యాంగిల్ ఏంటి, నెగిటివ్ యాంగిల్ ఏంటి అనేది కూడా చెప్పాను. పేమెంట్ ప్రూఫ్ కూడా చూపించేశాను ఈ వీడియో స్టార్టింగ్లోనే. అండ్ అలాగే ఏ సందర్భంలో మీరు డైలీ 1000 రూపీస్ కానీ అలాగే ఎక్కువగా ఎర్న్ చేయగలరనే పాయింట్ కూడా కవర్ చేశాను. ఈ 5 పాయింట్స్ మీకు కవర్ చేశాను అనుకుంటున్నాను ఈ వీడియోలో. కవర్ చేశాను అనుకుంటున్నాను కాదు, కవర్ చేశాను ఖచ్చితంగా. సో మీకు నా ఆనెస్టీ, నా ఒబీడియన్స్ ఇవన్నీ నచ్చినట్టయితే, సో పెద్ద పెద్ద పదాలు వాడకుండా నేను ఈ వీడియోలో జెన్యున్గా చెప్పాను అని మీకు అనిపిస్తే కనుక మన వీడియోని లైక్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకుంటే నాకు కొంచెం అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కావద్దు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ ఇక్కడ నుంచి ఏ వీడియో మిస్ కాకుంటారు, నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఐ విల్ బ్యాక్ ఇన్ షార్ట్ పీరియడ్. కీప్ వాచింగ్ కార్తిక్ షార్ట్స్ TV11. దిస్ ఈజ్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. బై బై.